భానుమతి గారంటే అందరూ భయపడేవాళ్ళు అంటారండి అప్పట్లో. నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా, జనం అంతా అదిరిపోతారు. ఎన్టీ రామారావు తాతమ్మ కథ సినిమా తీస్తూ తాతమ్మ వేషం భానుమతి చేత వేయించాలి. రైటర్ డివి నరసరాజు గారు, డివి నరసరాజు చేత కబుర్ చేశాడు. నరసరాజు గారు వెళ్ళి మాట్లాడండి, ఆవిడకి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలో హీరోయిన్ కదా అని నరసరాజు గారు వెళ్ళి మాట్లాడారు. మా మీరు ఎంత రెమ్యూనరేషన్, రామారావు హీరో కదా, హీరోగా ఆయన ఎంత తీసుకుంటాడో దానికి 5,000 తగ్గించి ఇవ్వండి అని చెప్పింది. అప్పటికి రామారావు 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటాడు. ఆయన ఏం చేశాడు, నేను 2 లక్షలు తీసుకుంటానని చెప్పండి అని 190,000 ఈవిడికి మేట పంపించాడు. ఆవిడ తీసుకోలేదు. ఇంకో 5,000 ఇచ్చి ఆయనకి 2 లక్షలు అయింది కదా, నెక్స్ట్ నే తీసి అమ్మాయి పెళ్లిలో ఆయన యాక్ట్ చేయాలని చెప్పండి. షాక్, రామారావుకి దిమ్మ తిరిగిపోయింది. ఎంత నరసరాజుకి దిమ్మ తిరిగిపోయింది. కదండి 10,000 కానీ మీకు 5,000 చేస్తానంటే నాకు 3,000 కి 2,000 ఇచ్చి ఏమండి 10,000 చేయండి. చేశాడు ఆవిడ సినిమాలో, అమ్మాయి పెళ్లి ఆ సినిమాలో చేశాడు రామారావు హీరోగా. మాట అన్న తర్వాత కట్టుబడాలి కదా, కదా అది అలాగా.